ఏంట్రా ఫాతిమా వచ్చింది? డబ్బులు ఏమన్నా కావాలేమో అన్నా. ఏంటి ఇలా వచ్చావు? బాగున్నావా? వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా. నా మొగుడు జీవితాంతం వీళ్లలాగే మిమ్మల్ని ఇంటిని ఈ గొడవల్ని నమ్ముకుని బతికాడు. ఆ గొడవల్లోనే పోయాడు. ఆడు పోయాడని మిమ్మల్ని సాయం అడగడానికి కూడా రాలేదు. నాకుంది ఒకే ఒక్క బిడ్డయ్య. పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు వాడికి. వాడు కూడా మీ కాడ చేరి వాళ్ళ అయ్యని చంపిన వాళ్ళని చంపుతానని పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్నాడయ్యా. నా మాట అంటే భయం లేదయ్యా వాడికి. మీరైనా వాడికి భయం చెప్పి మీ కాడి నుంచి పంపించేసేయండి అయ్యా. వాడు మగాడే, మగాడి కడుపున మగాడే పుట్టాడు. వాడీడే ఉంటాడు, నువ్వు వెళ్ళు. వాడు కూడా పోతే మీ కాడ పని చేయడానికి మగాడిని ఇవ్వడమే నా పని అయితే ఇంకో మగాడిని ఇవ్వడానికి నాకు మొగడు కూడా లేడు. వాడీడే పనిచేస్తాడు, వాడయ్యని చెప్పిన వాళ్ళని తెగ నరుకుతాడు. అడ్డొస్తే నా కాడ పని చేసినోడి పెళ్ళాంని కూడా చూడను, గుమ్మానికి వేలాడిస్తా. అమ్మా అమ్మా, ఇందాక పొలంలో ఫాతిమ పురుగుల మందు తాగేసిందంట, హాస్పిటల్ తీసుకెళ్లారంటమ్మా. దాన్ని కొడుకు మీద ఆశదులుకోమని ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. దాని కర్మ అమ్మా. హాస్పిటల్కి వెళ్దాం పద. అన్నా, ఆ ఊళ్ళో వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు ఈసారి నేను కూడా వస్తానన్నా. రా. ఎక్కడికి? వాడు రాడు. అలమ్మ పురుగుల మందు తాగి హాస్పిటల్ ఉంది. అన్నా, మా అమ్మకి ఏం కాలేదుగా, బతికే ఉందిగా. చచ్చిపోయిన నాన్న కోసం కాదు, బతుకున్న నీ కోసం బతుకుతానని ఒక్క మాట చెప్పు. నవ్వుతూ ప్రాణాలతో లేచొస్తుంది. అమ్మా అమ్మా, నన్ను వదిలేసి చచ్చిపోతావా అమ్మా? వద్దు అమ్మా, నేను ఇక్కడి నుంచి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. ఆ ఇంటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళనమ్మా, నన్ను నమ్మమ్మా. అన్నా అన్నా, నువ్వైనా చెప్పన్నా, మా అమ్మతోనే ఉండి చదువుకుంటానని చెప్పన్నా. ఇక్కడి నుంచి తనను నువ్వు చెప్పినట్టే వింటాడమ్మా. ఏటైనా వెళ్ళిపోయి తను చదివించుకుంటూ సంతోషంగా బతకండి. ఇది నేను చేసే సాయం కాదు, ఆ ఇంటి పెద్ద ఆయన మీకు ఇమ్మన్నారు. నేను చూసి చాలా రోజులు అయిపోయింది బిల్డింగ్, ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోను. 2 రోజుల నుంచి హోమ్సిక్తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 డేస్ నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడనివ్వండి. మీరు వెళ్ళి ఫోన్ ఇచ్చేసాడు. ఏం లేదు బాబు, హోమ్సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా దిండుని నేను అయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది. ఏంటి, ఒక నిమిషం డాలి. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది,
హోమ్సిక్తో ఉన్నాను, ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నీ అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఇంకేమన్నా కావాలా? సరే, నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డాడీ. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమన్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు మాట్లాడుకోండి. అయ్యా అయ్యా, ఏంటి? రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్లు మాత్రమే ఉంటాయనుకున్నానయ్యా. మనసున్న మనుషులు కూడా ఉన్నారని తెలియలేదయ్యా. నా మొగుడిని పొట్టను పెట్టుకున్న ఇల్లు చల్లగా ఉండకూడదని తప్పుగా ఆలోచించాను. మా కుటుంబానికి అండగా నిలబడ్డ మిమ్మల్ని చూస్తుంటే మా ఆయువు కూడా పోసుకొని మీరే బతకాలయ్యా. వీడి జీవితం నిలబడాలని సాయం చేశారయ్యా. వీణ్ణి మళ్ళీ మనిషిని చేసి మీ ముందు నిలబడతాను. ఈ ప్రాణం మీదయ్యా. ఎక్కడికెళ్ళినా మిమ్మల్నే తలుచుకుంటూ ఈ ఇల్లే దైవం అనుకుని బతుకుతామయ్యా. చచ్చిపోయిన అయ్య కోసమే బతుకుదాం అనుకున్నాను, కానీ జన్మనిచ్చిన అమ్మే పోతే ఈ జన్మ ఎందుకన్నా? ఊహెరిగినప్పటి నుంచి ఈ ఇంటి గురించి కానీ ఈ ఇంట్లో మనుషుల గురించి కానీ గొప్పగా మాట్లాడటం ఈరోజే చూశాను. దీనికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్. మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కుమోహన్ తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి రెండు నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేను కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది.